ఆడబిడ్డలు ఎన్ని మాటలు చెప్పినారు, బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, కేసీఆర్ 100,000 రూపాయలు ఇస్తాడు పెళ్లికి, మేము తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి ఇప్పటికి 2.5-3 లక్షల పెళ్లి లేని, రేపు 18 తారీఖు కూడా పిచ్చి పిచ్చి ఉన్నాయి పెళ్ళిళ్ళు, లెక్కలేని పెళ్ళిళ్ళు ఉన్నాయి 18 తారీఖు. మళ్ళా శ్రావణ మాసం మొదలైంది, పెళ్ళిళ్ళు ఓ ఇక లెక్క దివానం లేని ఉన్నాయి. మరి ముఖ్యమంత్రికి బంగారం షాపులో తెలియదా, లేకపోతే పతార లేదా, బంగారం దొరుకుతలేదా, ఏమైందో తెలియదు. గవే మళ్ళా కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన 100,000 రూపాయల చెక్కులు తప్ప, అది కూడా మొన్నటిదాకా తొక్కిపెట్టిండు. మళ్ళా మన వాళ్ళు కొట్లాడితే, మన పల్లరాజేశ్వరరెడ్డి, మన కౌశిక్ రెడ్డి అందరు కొట్లాడితే ఆఖరికి మొన్న ఎమ్మెల్యేలతో మళ్ళీ ఇప్పించే కథ, లేకపోతే అది కూడా ఎత్తగొట్టే ఆలోచన ఉండదు. మళ్ళా 10 లక్షల రూపాయల చెక్కు కేసీఆర్ ఇచ్చిపోయింది తప్ప తులం బంగారం లేదు, మన్ను లేదు. అందుకే మేము చెప్పినాం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా, తులం బంగారం కాదు తులం ఇనుము కూడా ఇయ్యడని చెప్పిన నేనైతే. మీరు రాసి పెట్టుకోరు, ఈయనే ఇయ్యడు. ఇప్పటికే రేవంత్ రెడ్డి 2.5 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు ఆడపిల్లలు, 2.5 లక్షల పెళ్లి అయినాయి. కాబట్టి ఆడపిల్లలకు కూడా అర్థమైంది, బంగారం రాదు, ఇక బస్సు, ఇక ఆ బస్సు అందం చెప్పరాదు. నేను మా సీతక్క చెప్తాను, అవు బస్సులు అల్ల వెళ్ళిపోయారు తప్ప, తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టారని మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం ఇన్ని రోజులు, మాకేదో తెలియకపోయా పాప. మీరు అప్పుడే చెప్తే బాగుండు, బస్సుల కుట్లు అల్లికెళ్ళితే తప్ప, మీరు తప్పని మేము ఎందుకంటాం అక్క, ఎక్కువ పెట్టు బస్సులు, తన్నుకుంటాను మంచిగా లేదు, పెట్టు మనిషికో బస్సు పెట్టు, మేము ఎందుకు అంతట మనిషికో బస్సు పెట్టు మంచిగా, అంత కుటుంబం కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చేస్తారో చేయండి, మేము ఎందుకు అద్దట ఏమంటారు చేయండి. కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎవడన్నా ఉన్నారా? కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకునుడు, సిగలు పట్టుకునుడు, గుదుకునుడు, ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త కొత్త బస్సు బస్సు అన్నారు. ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు. ఆఖరికి ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళని ఎత్తిపట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ వాళ్ళ సీట్లకి వెళ్ళి కూడా నువ్వు కూడా రియాలండి. ఈ పరిస్థితి బస్సు, అట్లా మహిళలకు కూడా ఇలా వ్యవహారం అర్థమైంది. ఇక ముసలిలను మోసం చేశారు, కేసీఆర్ 2,000 ఇస్తాడు, మేము 4,000 ఇస్తున్నామని. మరి ఇవాళ 2,000, 4,000 కాదు, ఆ ఉన్న 2,000 2 నెలలకు కొట్టిరు, జనవరి నెలకు కొట్టిరు. ఇప్పుడు ఇక మనం ఆగస్టులో ఉన్నాం, ఇంకా జూలై జూన్ పింఛన్లు కూడా పడలేదు. కాబట్టి సమాజం మొత్తానికి అర్థమవుతుంది, ఈ అన్నిటికీ మించి మన మీద అప్పుడు మాటల దాడి ఏం చేశారండి, కుటుంబ పాలన అన్నారు. కుటుంబ పాలన ఎక్కడ చూసినా కేసీఆర్ కుటుంబమేనా? మళ్ళీ ఇలా రాష్ట్రంలో ఎవరి కుటుంబం కనబడుతుంది? మరి ఎటు చూస్తాడు రేవంత్ రెడ్డి అన్నదమ్ములే కనబడతాను. సరే కేసీఆర్ కుటుంబంలో అంటే మేము గెలిచి వచ్చినాం, నేను 5 సార్లు ఎమ్మెల్యే, హరీష్ రావు గారు ఆయన 6 సార్లు ఎమ్మెల్యే, కవితమ్మ గెలిచింది, ఇట్లా మేము ప్రజల చేత ఎన్నుకోబడి వచ్చినాం. మరి రేవంత్ రెడ్డి గారి సోదరులు ఏ ప్రజలు గెలిపించారు మేమలా? తిరుపతి రెడ్డి గారు ఫ్లెక్సీలు ఊరంతున్నాయి ఫస్ట్ ఇంకా తిరుపతి రెడ్డి గారు ఫ్లెక్సీ పెడితే పాప రేవంత్ రెడ్డి ఫోటో పెట్టలేదు, అదో కథను మళ్ళా అటన్ కతికిచ్చారు. కొండలరెడ్డి గారు మరి ఏ అధికారంతో ఆస్ట్రేలియాకు పెద్ద బృందం తీసుకొని పోయిండు కొండలరెడ్డి. ఇంకో తమ్ముడు అమెరికాలో వాళ్ళ తమ్ముడితో 1,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇది కుటుంబ పాలన కాదా? చూస్తలేరా ప్రజలు? అందుకే నేను అనేది అన్నీ ఒక్కొక్కటి అర్థమవుతాను. మెల్లమెల్లగా వీళ్ళ వ్యవహారము, వీళ్ళ వైఖరి, వీళ్ళ యొక్క అడ్డగోలు హామీలు ఇవన్నీ కూడా ప్రజలకు ఇప్పుడిప్పుడు అర్థమవుతాయి. మనం కూడా ఎగిరితపడద్దు, తొందరపడద్దు. ప్రజలు వాళ్ళకి 5 ఏళ్ళ అవకాశం ఇచ్చారు, చేయని మంచిగా నడపని నడపాలని కోరుకుందాం. వాళ్ళు ఇచ్చిన 420 హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి, నెరవేర్చకపోతే వాళ్ళందరినీ ప్రజాక్షేత్రంలో ఎండగట్టడమే బాధ్యతగా పెట్టుకుందాం. తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయి రాష్ట్రంలో, రాకుండా ఉండే ముచ్చటనే లేదు, బరాబర్ వస్తాయి. వీళ్ళ దొంగతనాలు కూడా ఒక్కొక్కటి దొరుకుతాయి. ఇక చాలా ఉన్నాయి చెప్పాలంటే వీళ్ళ కుటుంబ పాలన వ్యవహారాలు. రేవంత్ రెడ్డి గారు బామ్మర్ది ఉంటాడు సృజన్ రెడ్డి అని, ఆయన కంపెనీకి మొన్ననే దాదాపు 1,000 కోట్ల రూపాయల టెండర్ ఇచ్చింది అమృత్ అని. అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది కంపెనీకే 1,000 కోట్ల రూపాయల వర్క్ ఇచ్చింది. ఇక మరి ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఒక్కొక్క మంత్రి, ముఖ్యమంత్రి వాళ్ళు చేస్తున్న పనులు ఇంకా మేము ఇంకేం మొదలు పెట్టలే. మేము కూడా ఒక 6 నెలలు తొందరపడద్దు సార్ చెప్పిండు మాకు, తొందరపడద్దు. మనం కూడా ఎల్తిపడ్డట్టు ఉంటుంది. సిద్ధాంతపరమైన విమర్శలు చేయండి, ఆలోచనలు చెప్పండి వాళ్ళకు. ఇప్పుడు మనం ధరణి మీద పల్లరాజేశ్వరరెడ్డి మాట్లాడాడు, డీటెయిల్గా చెప్పిండు ఎందుకు తెచ్చినాం ధరణి, అందులో చిన్న చిన్న తప్పులు ఉంటే సవరించండి మాకు అభ్యంతరం లేదు, రైతులు రాజు చేసినందుకు తెచ్చినాం అని చెప్పి వివరంగా చెప్పిండు.
అట్లే అసెంబ్లీలో మనం మీరు చూసిండ్రు, వాళ్ళు మనం తట్టుకునే పరిస్థితి లేదు అసెంబ్లీలో. ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్టు లేదు. కేసీఆర్ గారు చెప్తారు చూడు, సరుకు లేదు, సబ్జెక్టు లేదు, బబ్రాజమానం భజ గోవిందం, లొల్లి లొడలొడ ఉర్రుడు, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడాడు తప్ప. ఇంకా అక్కలని ఎందుకు తిట్టాలని నాకు అర్థం కాదు. సవితక్క సునీతక్కని తిట్టుడు ఎందుకు, వాళ్ళని తిడతాడు. ఎందుకంటే సబ్జెక్టు చెప్తే సబ్జెక్టు ఆన్సర్ చెప్పే సత్తలేదు సన్నాసి. ఏం మొన్నటిదాకా ఏం ప్రచారం చేసాడు, చిల్లర ప్రచారం రేవంత్ రెడ్డి, రాష్ట్రం అప్పుల పాలైపోయింది, దివాలా తీసింది, ఇవాళ కూడా మాట్లాడాడు అదే చిల్లర మాటలు. మళ్ళా ఇవాళ స్వాతంత్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఆయన ఏం చెప్తాడు, నేను ప్రపంచ బ్యాంకు దగ్గర పోయి ప్రపంచ బ్యాంకు మనం తాకట్టు పెట్టిన అని చెప్పాడు. చెప్పడంతో పాటు ఏం చెప్తాడు, పోయిన గవర్నమెంట్ మొత్తం దివాలా తీయించింది రాష్ట్రాన్ని, రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్ లెక్క అయిపోయింది, క్యాన్సర్ పేషెంట్ లెక్క అయిపోయింది. ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడు రాష్ట్రానికి ఇంత లేఖిగా మాట్లాడచ్చా, ఇంత చిల్లర మాటలు మాట్లాడచ్చా. నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు రాష్ట్రాన్ని తిడితే నీకు ఎట్లొస్తాయి మరి పెట్టుబడులు? అందుకే ఒత్తలేవు. ఒత్తలేవు కాబట్టి ఏం చేయాలి, వాళ్ళ తమ్ముతో సంతకం పెట్టుకొని బామ్మకి కాంట్రాక్ట్లు ఇచ్చి ఏందో తెచ్చినట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చి పోజులు కొట్టాలి.